ఇవల రాజేందర్ అన్న జీవితం నేను 19 సంవత్సరాలు మాలాంటి ఉద్యమకారులు ఎందరో ఎందరెందరో కష్టపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎలవల్ అధికారంలో ఉన్నారు ఇవల రాజేందర్ అన్న చేసిన తప్పేంది చెప్పే ధైర్యం లేదు ఆ కలేజ లేదు ఆ గుండె వాళ్ళకు లేదు 6 నెలల నుంచి తిరుగుతుండు రాజేందర్ అన్న ఏ మాటలన్నా ఇయల మంత్రి పదవి ఇచ్చినాం ఎమ్మెల్యే పదవి మాకి ఇయకుంటే ఎవరికితో ఎవరికితో నీ కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు మేము తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు అలుగునూరు చౌరస్తాలో మేము ఉంటే నీ బిడ్డ నీ కొడుకు కవితమ్మ కేటీఆర్ కలిసి అమెరికాలో ఉన్నారు మాకు ఇవ్వకుంటే ఎవరికిద్దాం నువ్వు ఇచ్చేదేంది హుజరాబాద్ ప్రజలు ఇచ్చిండు రాజేందర్ అన్నకి అరే మీరారా నాయన ఇచ్చేది ఇలా బి ఫామ్ లేకుండా జాతీయ పార్టీ హక్కున చేర్చుకొని ఇవ్వాల ముందుకొస్తే ప్రజల ఆదరణ గెలిపిస్తాను ఇవాళ రాజేందర్ అన్న నేనిచ్చినా మేమిచ్చినేమి వల్ల ఏడేళ్ళు నువ్వు అధికారంలో ఉంటున్నావంటే మా దయ వల్ల ఇవాళ నువ్వు అధికారంలో ఉంటున్నావు మేమిచ్చినాం రాజేందర్ అన్నకు ఏమైనా తక్కువ అంటే మీకందరికీ రోషం రావాలక్క వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి 30 తారీఖు నాడు దయచేసి ఇంతకుముందు అన్న చెప్పిండు ఇస్తే తీసుకోండి ప్రమాణాలు కూడా చెయ్యకండి అన్నాడు చెయ్యండి ప్రమాణం ఎవడైతే పట్టుకొని వస్తాడో పైసలో ఫుల్ బాటిల్లో ఏవి పట్టుకత్తారో వాళ్ళ మీదనే ఒట్టు పెట్టండి పోతే నాశనం అయిపోతారు ఓ ఎమ్మెల్యే పట్టుకొని వచ్చిండు అనుకో ఊరంతా కలిసి వాణి ఉసులు పెట్టి మంచిగా నెత్తిందే చేయి పెట్టండి పోతాడు అవునా కాదా నా సిద్ధాంతం ఇది ఇది కేసీఆర్ మాకు నేర్పించిండు మాకు మేము నీతి గల బిడ్డలం మేమంతా ఉద్యమకారుల మేమంతా మాకు నేర్పించింది కేసు లేదు ఎప్పుడు నేర్పించిండు 2006 లో ఎంపీ బై ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మనం ఉద్యమకారులం కేసీఆర్ ఎంపీగా పోటీ చేసిండు మేమంతా అడిగినాం సార్ మరి కాంగ్రెస్ వాళ్ళు పైసలు పంపిణీ చేస్తారు మంది పంపిణీ చేస్తారు మరి మీరు గెలవాలంటే ఎట్లా సార్ అని అంటే తినండి తాగండి ఓటు మాత్రం ఇటు అయ్యింది అదే చెప్పురు మీరు ప్రజలకు అన్నాడు మేము కూడా అంటున్నాం రాజేందర్ అన్న అంటుండ్రు మేము అంటున్నాం ఇస్తే తీసుకోండి కేసీఆర్ గురువు మాకు ఇస్తే తీసుకోండి కాదనేది లేదు ఒకటికి రెండు అడగండి ఒట్టు పెట్టండి భూమికి నాశం అయిపోయాడు ఆ భూతల్ని కూడా భరించదు వీళ్ళను పాపాత్రులు వీళ్ళంతా కూడా వీళ్ళని భరించదు ఆ భూతల్ని కూడా అన్ని తీసుకోండి ఉద్యమకారుని ఈటల రాజేందర్ మాత్రం అసెంబ్లీకి పంపాలక్క ఇవాళ 2000 పెన్షన్ ఇచ్చి నీ ఇంట్లో నీ కొడుకు నిరుద్యోగం ఉన్నాడు ఇలా 2000 పెన్షన్ తోని నీ ఇల్లు చీకటి అయిపోయింది ఎదిగిన బిడ్డ నీ కళ్ళ ముందు కనబడుతుంది ఎదిగిన కొడుకు ఇవాళ నీ కళ్ళ ముందు మెదులుతా అంటే 2000 లెక్క నాక లక్షలు పెట్టి చదివించిన మీరు పుస్తలమ్ముకొని చదివించిన మీ బిడ్డలకు కేసీఆర్ ఉద్యోగం ఇస్తలేడు గవాళ్ళకు అక్క మీరు ఓట్లేసేది ఒక్కసారి ఆలోచన చేయండి తల్లుల్లారా మీతోనే దిమ్మ తిరగాలి మీకే 3 ఎకరాల భూమి ఏనోడు డబుల్ బెడ్రూమ్లు ఏనోడికి ఇలా మనం ఓట్లేస్తామా పిలిస్తే పలుకుతాడు అర్ధరాత్రైనా వచ్చే అన్న ఇలా మనకు ఉండే బిడ్డ వీళ్ళంతా తోడు దొంగలు పగటి బిచ్చగాళ్ళు 30 తారీఖు అయిపోయిందట అడ్రస్ లేకుండా పోయేది మళ్ళా కనబడేది రాజేందర్ అన్ననే మళ్ళా మీ కడపలలో మెదిలేది రాజేందర్ అన్ననే చిత్తు చిత్తుగా ఓడించండి రాజేందర్ అన్నకు ఇవాళ కేసీఆర్ కు జరుగుతున్న ఎన్నికలు ఇవి కాబట్టి కేసీఆర్ ను ఓడించాలి రాజేందర్ అన్న అసెంబ్లీకి పంపాలి ఇప్పుడు రాజేందర్ అన్నకు ఆంజనేయుని గడ గుర్తు చేస్తే శక్తి వస్తుందట పెరుగుతాడట అంచెలంచెలుగా పెరుగుతాడట అంజన్న రాజేంద్ర అన్న అసోంటోడు ఇప్పుడు మేమన్నీ గుర్తు చేస్తాం అన్నా ఉద్యోగుల నోటిఫికేషన్ క్వశ్చన్ చేయి అసెంబ్లీలో అంటాం అన్నా డబుల్ బెడ్రూమ్ల గురించి క్వశ్చన్ చేయి అన్నా కేసీఆర్ అంటాం అన్నా ఇవాళ రైతుల గురించి మాట్లాడన్నా అంటాం ఇవాళ అన్నా 3 ఎకరాల భూమి ఏమైందో క్వశ్చన్ చేయండి అన్నా అంటాం అన్నా మా దళితులకి రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల రూపాయలు ఇప్పివన్నా అని మేము క్వశ్చన్ చేస్తాం ఎటు బాయ్ ఈ ఫీల్డ్ స్ట్రెంత్ అని గుర్తు చేయండి అన్నా అంటాం కేసీఆర్ ను ముచ్చట్లు పంపించాలంటే 3 షేర్ల నీళ్ళు దాయించాలంటే అది రాజేందర్ అన్నతోనే సాధ్యమవుతుంది కాబట్టి అక్క మీరందరూ కూడా దయచేసి ఈటల రాజేందర్ అన్న గెలిపించాలి కల్వకుంట్లను ఓడించి మరి అడ్రస్ లేకుండా చేస్తారని కూడా ఆశిస్తూ మరి హుజరాబాద్ లో జరగబోయే ఎన్నికలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతంగా వచ్చి వల్ల రాజేంద్ర అన్న గెలుపు కోసం కష్టపడుతున్న కార్యకర్తలు నాయకులు ఎందరో వచ్చి వల్ల హుజరాబాద్ లో పనిచేస్తారు ఎవరు వచ్చినా ఎవరేం చెప్పినా మీ మనసులో ఇంతకుముందు అన్న అన్నాడు భార్య ఓటేస్తే భర్తకు తెలియదు భర్తకు ఓటేస్తే భార్యకు తెలియదు కానీ రాజేంద్ర అన్న ఒకటి మాత్రం నిజం
మావలు రాత్రి ఇంత సుక్కేసుకున్నారు అంటే నిజాలన్నీ భార్యలకు చెప్తారు. రాయంద్రడక సుక్కేసుకుంటూ తెలియదు, మా భర్త కూడా సుక్కేసుకుంటూ తెలియదు. కానీ అవునా కాదక్క, తప్పకుండా నేనైతే దీనికి ఓటేయాలని చెప్తారా చెప్పరా, భర్తలు చెప్తారా చెప్పరా. కానీ మా అక్కలు మా తల్లులు మాత్రం మాటతోని భర్తను దాటేస్తారు, మాటతోని కొడుకును దాటేస్తారు, ఓటు మాత్రం ఎవరికి వెళ్ళం కావాలకి ఇస్తారు. అంతేనాక ఓటేసేది భగవంతుడు కూడా తెలియదు, అవునా కాదా? మీ ఆత్మకే తెలుసు. ఇంతమంది ఆడబిడ్డలు వచ్చిండ్రంటే అన్నను కడుపులో పెట్టుకుని ఓటేయడానికి వచ్చారు. మా తమ్ముళ్ళు అందరు కూడా తల్లులతోని మా అక్కలతోని ఓట్లే ఇస్తామనే వీళ్ళందరూ వచ్చారు. మీరందరు కూడా రాజేందర్ అన్నము జరిగే ఎన్నికల్లో 30 తారీఖు నాడు ఓట్లేసి అన్నను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని అరి గోసపుచ్చుకుంటున్న ఈ టిఆర్ఎస్ నాయకులకి రాజకీయంగా సమాధి కడతారని కూడా ఆశిస్తూ ఇంతకుముందు చెప్పిన మళ్ళొక్కసారి చెప్తున్నా, ఉట్టి బొక్కను కాకుండా కూసుంటుండ్రు వీళ్ళు పాపం. ఉట్టిదే బొక్క అలా ఏమి లేదు, కంకి 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 కుక్క విడిచిపెట్టిపోతుంది. ఇక వీళ్ళు కూడా 6 నెలల నుంచి కంకుతాను తిరుగుతాను. ఇక గసంటే నేను అన్నట్టు కాదు పాపం, నేను కుక్క అంటలేను. ఊర్లలో మన వాళ్ళు మన తాతలు మన అమ్మలు అనుకోరా, ఇక గసంటలు ఉజరాలు తిరిగి తిరిగిపోతారు. ఆ మూలికం లేదు, బొక్క లేదు, ముక్క లేదు, మందు మాత్రం వేస్తాను ఆయన సోయి లేకుండా పంటారు. గిట్లక్క మనం ఓట్లు వేసేదక్క, దయించుండి అన్నన్ను అసెంబ్లీకి పంపని దక్క. మాకు కూడా ఒక గుండె ధైర్యం వచ్చింది. మేము మాలాంటలం కూడా మొన్న ఓడిపోయినాం కదా, మాకు కూడా రాజేంద్ర అన్న గెలుపుతోని మాకొక ధైర్యం వచ్చింది. ఈ గెలుపు ఈ హుజూరాబాద్ ప్రజల ధైర్యాన్ని మా చొప్పదండికో ఇంకో నియోజకవర్గానికో తప్పగా దీన్ని ఆదర్శంగా తీసుకుంటారని 2023లో బీజేపీ అధికారంలోకి వస్తే మేమందరం కూడా ప్రజల పక్షాన 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన ఏవైతే కల్వకుంట్ల దయ వల్ల అహంకారం వల్ల ఇవల్ల దూరమైనమో అవన్నిటి కోసం కూడా పనిచేసే అవకాశం మాకు ఇస్తారని కూడా మాలాంటోళ్లకు ఒక ధైర్యం మాత్రం వచ్చిందక్క. మీరందరు కూడా ఎందరినో చూసిండ్రు, రాజేందర్ నన్న లాంటి వ్యక్తి మాత్రము నేను దగ్గర నుండి చూస్తున్నా కాబట్టి అలాంటి వ్యక్తిని మీరు కడుపులో దాచుకుంటారని. ఇక 2 రోజులు పరీక్ష, వాళ్ళే ఓడిపోతారు కానీ మీరు తప్పకుండా అన్నను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తారని కూడా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. హరీష్ అన్న బాగా మాట్లాడుతాడట, ఇంతకుముందు నేను రాజ్ న్యూస్ లో డిబేట్ లో కూర్చున్నా, పాపము ఇద్దరం కలిసి ఉండేటోళ్ళం, ఆయన పాపం ఎక్కడో నోరు జారిందట. మంచికి చెడుకు రాజేందర్ అన్న నేను కూర్చొని మాట్లాడుకునేటోళ్ళం, కలిసి ఉన్నోళ్లను ఇలా వేరు చేసిండు మా మామ. కానీ ఎన్నడున్నా రాజేందర్ అన్న అసెంబ్లీకి రావాలి, మేము మళ్ళీ సీక్రెట్ గా మాట్లాడుకోవాలి, మా మామని రాజకీయంగా బొంద పెట్టాలనుకున్నాడట. కాబట్టి హరీష్ అన్న థ్యాంక్స్ అన్న, నువ్వు కూడా సల్లబడ్డావు, తప్పకుండా రాజేందర్ అన్న హుజూరాబాద్ ప్రజలు పంపిస్తారు. నువ్వు కూడా రేపో మా అపో మా బాట పడతావు, తప్పకుండా మా బాట కత్తావు. ముమ్మాటికి ఉద్యమకారుల వైపే నీతిగల బిడ్డల్నే బతికిస్తారు. మేమంతా తులసి ముక్క లాంటోళ్ళం, మీరంతా గంజాయి వనం లాంటోళ్ళు, అది మాకు వడదు. మరొకసారి మీ అందరికి పేరు పేరు నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.